దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానం వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు. మా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాం. ఈరోజు దేవుని వాగ్దానం మలాకీ గ్రంథం 4వ అధ్యాయము 2వ వచనం. నా నామమందు భయభక్తులు గలవారగు మీకు నీతి సూర్యుడు ఉదయించును, అతని రెక్కలు ఆరోగ్యము కలుగచేయును. ఈ వింటున్న వాగ్దానం మనందరి వినికిడిలో మంచి దేవుడు నెరవేర్చునుగాక. ఆమేన్. ప్రియ దైవ జనాంగమా, మన దేవాది దేవుడు మనందరి జీవితంలో నీతి సూర్యునిగా ఉదయించబోతున్నాడు. నీతి సూర్యుడు ఉదయిస్తే జీవితంలో చీకటలన్నీ పటాపంచలైపోతాయి. చీకటి అనే అనారోగ్యం, చీకటి అనే ఆర్థిక ఇబ్బందులు, చీకటి అనే అపజయం, చీకటి అనే కుటుంబ సమస్యలు అన్నీ పటాపంచలైపోతాయి. నీతి సూర్యుడు మన జీవితంలో ఉదయించబోతున్నాడు. కనుక దేవుని సన్నిధిలో ధైర్యంగా ఉండండి. నీతి సూర్యుడు ఉదయిస్తే ఆ నీతి సూర్యుని రెక్కలు ఏం కలుగజేస్తాయంటే ఆరోగ్యం కలుగజేస్తాయంట. కనుక లేచి గంతులు వేస్తూ ఉంటా, క్రొవ్విన దూడల్లాగా గంతులు వేసేటట్టు చేయబోతున్నాడు. అంత చక్కని ఆరోగ్యం, అంత చక్కని ఆనందం దేవుడు ఇవ్వబోతున్నాడు. గంతులు వేసే అంత ఆనందం, ఆరోగ్యం దేవుడు ఇవ్వబోతున్నాడు. అలా జరగాలంటే నీతి సూర్యుడు మన జీవితంలో ఉదయించాలి. నీతి సూర్యుడు ఎవరి జీవితంలో ఉదయిస్తాడు? ఇక్కడ అంటున్నాడు, నా నామమందు భయభక్తులు కలవారగు మీకు. ఈరోజున దేవుణ్ణి సేవిస్తున్న మనం ఆయనకు భయపడుతూ భక్తి చేస్తే, ఆయనకు భయపడుతూ భక్తి చేసే మన జీవితంలో నీతి సూర్యుడు ఉదయిస్తాడు. కనుక దేవుణ్ణి భక్తి చేస్తున్న మనం ఆయనకు భయపడదాం. అమ్మో, నా దేవుడు నేను మాట్లాడే వ్యర్థమైన మాటలు వింటున్నాడు. అమ్మో, నా దేవుడు నేను చేసే ప్రతి కార్యాన్ని గమనిస్తున్నాడు. అమ్మో, నా దేవుడు నా చూపులు కూడా గమనిస్తున్నాడు, నా ఆలోచనలు కూడా గమనిస్తున్నాడు. అమ్మో అని దేవునికి ప్రతి విషయంలో ఎవరు భయపడుతూ శ్రద్ధగా ప్రతిరోజు భక్తి చేస్తారో వాళ్ళ జీవితాల మీద నీతి సూర్యుడు ఉదయిస్తాడు. ఎవరి జీవితాల మీద నీతి సూర్యుడు ఉదయిస్తాడో వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారు, గంతులు వేస్తారు. అంత మాత్రమే కాదండి, భయభక్తులు కలిగిన వారి మీద నీతి సూర్యుడు ఉదయించి వారికి ఆరోగ్యం కలుగజేసి గంతులు వేసే అంత ఆనందం ఇవ్వటమే కాదు, ఇంకెన్నో సంగతులు ఉన్నాయి. మీకు కొన్ని మాటలు నేను గుర్తు చేస్తాను. అదే మలాకీ గ్రంథంలో 3వ అధ్యాయంలో 16వ వచనంలో మనం చూస్తే, యెహోవా యందు భయభక్తులు కలిగిన వారు ఒకరితో ఒకరు మాట్లాడుకొనుచూ ఉండగా ఆయన చెవియొగ్గి ఆలకించును. దేవునికి భయపడుతూ భక్తి చేసేవారు చెడు మాట్లాడరుగా, వారు మంచే మాట్లాడతారు. వారు మాట్లాడుతూ ఉన్న ఆ మంచిలో వారు ఏం మాట్లాడుకుంటారో ఒకరితో ఒకరు, ఇద్దరు దేవునికి భయపడుతూ భక్తి చేసే ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటే ఆ మాటలు చెవియొక్కి ఆయన ఆలకిస్తాడంట. ఏమైనా వారు బాధలు మాట్లాడుకుంటున్నారు, ఈ ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నా, లేకపోతే ఈ అనారోగ్యంతో బాధపడుతున్నా, లేకపోతే ఈ సమస్యతో నేను బాధపడుతున్నా, లేకపోతే నాకు ఈ వేదన ఉంది అని దేని గురించి వారు బాధపడుతూ వారిద్దరూ మాట్లాడుకుంటున్నారు. ఆ మాట్లాడుకుంటున్న వారిద్దరి మాటలు రహస్యమందు చూస్తున్న దేవుడు విని వారి ప్రార్థనలన్నిటికీ జవాబిస్తాడు. కనుక దేవునికి భయపడుతూ భక్తి చేస్తున్న ఇద్దరు మాట్లాడుకుంటే చెవియొగ్గి ఆయన ఆలకిస్తాడు. ఖచ్చితంగా వారు ఏం మాట్లాడుకున్నారో అది వారికి జవాబిస్తాడు. ఇంకో మాట చెప్పిన అక్కడే అంటాడు, యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన నామాన్ని స్మరించుచూ ఉండు వారికి జ్ఞాపకార్థముగా ఒక గ్రంథం ఆయన సముఖమందు రాయబడుతుంది. దేవునికి భయపడుతూ భక్తి చేసే వారి కొరకు ఆయన దగ్గర ఒక గ్రంథం ఉంది. ఆ గ్రంథంలో వారి పేర్లు రాస్తాడు. ఆ గ్రంథం పేరు జ్ఞాపకార్థ గ్రంథం, దానికి మరొక పేరు జీవగ్రంథం అని పేరుంది. దేవుని సన్నిధిలో ఆ జ్ఞాపకార్థ గ్రంథం అని ఆ జీవగ్రంథంలో పేరు రాశాడో పరలోకంలో ఉంటాం మనం. జీవగ్రంథంలో పేరు లేదో నరకానికి వెళ్ళిపోతాం.
అదే ప్రకటన గ్రంథం 22వ అధ్యాయంలో మనం చూస్తామండి 15వ వచనంలో 20వ అధ్యాయము 15వ వచనం ప్రకటన గ్రంథం మనం చూస్తాం ఎవని పేరైనను జీవ గ్రంథమందు రాయబడినట్టు కనబడని ఎడల వాడు అగ్నిగుండంలో పడవేయబడును అనే మాట మనం చూస్తాం అంటే జీవ గ్రంథంలో పేరు లేకపోతే అగ్నిగుండమే కనుక మన పేర్లు జీవ గ్రంథంలో ఆయన రాస్తాను అంటున్నాడు ఎప్పుడు మనం ఆయనకు భయపడుతూ భక్తి చేస్తే ఇక్కడికిక్కడే కొన్ని విషయాలు మీరు విన్నారు కదా దేవునికి భయపడుతూ భక్తి చేస్తే ఆయన మన జీవితాల మీద ఉదయిస్తాడు ఆయన మన జీవితాల మీద ఉదయిస్తే ప్రకాశిస్తే వెంటనే మనకున్న రోగాలు పోయి ఆరోగ్యం వస్తది గంతులు వేసే అంత ఆనందం వస్తది అంత మాత్రమే కాదు ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ ఉంటే ఆయన చెవియొగ్గి ఆలకించి ఆ మాటల్లో దేవుడు కార్యాలు చేస్తాడు అంత మాత్రమే కాదు వారి పేరు జీవగ్రంథంలో రాస్తాడు పరలోకానికి వెళ్ళే లిస్టులో అన్నమాట ఇంకెలా చెప్పాలంటే ఎన్నో సంగతులు మీకు చెప్పగలుగుతాను సమయం తక్కువ ఉంది కాబట్టి నేను ఇంకొకటి రెండు మీకు చెప్తానండి 34వ కీర్తనలో మనం పరిశీలిస్తే 7వ వచనం అంటాడు యెహోవాయందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును అని ఎవరైతే దేవునికి భయపడుతూ భక్తి చేస్తారో వారి చుట్టూ దేవుడు తన దూతల్ని కావలిగా ఉంచుతాడంట వారిని రక్షించడానికి దానియేలు చుట్టూ దేవుడు తన దూతల్ని ఉంచినట్టు దేవునికి భయపడుతూ భక్తి చేస్తే మనకి ఏ ఆపద రాకుండా దేవుడు తన దూతల నుంచి మనల్ని రక్షిస్తాడు అంత మాత్రమే కాదు ఆ కింద 9వ వచనంలో అంటాడు యెహోవా భక్తులారా ఆయనందు భయభక్తులు ఉంచండి ఆయనందు భయభక్తులు ఉంచువానికి ఏది కొదు ఉండదు ఏది కొదు ఉండదు ఏది కావాలది సమృద్ధిగానే దేవుడు ఇస్తాడు దేవునికి భయపడుతూ భక్తి చేయటం వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి కదా కనుక ఎందుకు మనం దేవునికి భయపడుతూ భక్తి చేయకూడదు కొంతమందికి భక్తి ఉంటే భయం ఉండదు కొంతమందికి భయం ఉంటే భక్తి ఉండదు ఈ రెండు కలిసే మాట్లాడాడు ఎప్పుడు భయభక్తులు అని మాట్లాడాడు అంటే మనకి భయము ఉండాలి దేవుని పట్ల భక్తి కూడా ఉండాలి ఈ రెండు కలిగి ఉన్న వాని జీవితం పట్ల నీతి సూర్యుడు ఉదయించి ఆరోగ్యం కలగజేసి ఆనందంగా ఉండేటట్టు చేసి వాళ్ళ పేర్లు జీవగ్రంథంలో రాసి వారొకరితో మాట్లాడుతూ ఒకరు మాట్లాడుకుంటూ ఉండగా వారి మాటలు ఆలకించి వారి కష్టాలు తీర్చి వారి చుట్టూ దేవదూతలను కావలి ఉంచి వారిని రక్షించి ఏది కొదువు లేకుండా సమృద్ధినిస్తాడు ఇన్ని మేళ్ళు ఇలాంటి ఇంకా బోల్డ్ అన్ని ఉన్నాయి కనుక దేవునికి భయపడుతూ మనం ఎందుకు భక్తి చేయకూడదు అలా చేస్తూ ఈ మేళ్ళన్నీ పొందుదామా నేను మీకోసం ప్రార్థన చేస్తాను పరిశుద్ధుడా ప్రేమగల యేసురాజా మీ పరిశుద్ధ బంగారు పవిత్రమైన నామమునకు నిండు మనసుతో కోట్ల కొలదిగా స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం ఈ వాగ్దానం వింటున్న ప్రియుల జీవితంలో దయచేసి ఈ వాగ్దానం నెరవేర్చి కృప చూపించండి మీకు భయపడుతూ భక్తి చేస్తున్న వారికి మీరు ఏవేమి అనుగ్రహిస్తారో దయచేసి ఈ వాగ్దానం వింటున్న వారందరికీ మీరు అనుగ్రహించి తృప్తిపరిచి ఆనందింపచేయమని ఈ కొద్ది మనవులు నజరుడని యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో మిక్కిలి వినయముతో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం ప్రియ పరలోకపు తండ్రి ఆమేన్ May God bless you all. Thank you.